అనగనగా ఒక ఊళ్ళో అంటూ ఒక కథ మొదలు పెడితే పసందైన కథ అయినా కాకపోయినా మా బామ్మ చెబితే చాలా బాగుండేదన్నమాట. ఆవిడ అరిసెల కథ చెబితే అరిసే నోట్లో వేసుకుంటే ఉండేటంత కమ్మదనాన్ని తన మాటల్లో ఒలికించి చెప్పినట్టు ఉండేది. అరిసెల కథ రుబ్బురోలు దిబ్బరొట్టే వరప్రసాదులు అని ఒక కథ ఆవిడ కల్పించినదో లేక చదివినదో చెబుతూ ఉంటే ఇంతో అంతో కాదు, అంత బాగుండేది. బామ్మ కథ చెప్తే ఒకలా ఉంటే అమ్మమ్మ చెబితే ఇంకోలా ఉండేది. అమ్మమ్మ చెప్పిన ఆషాఢభూతి పంచతంత్రం కథలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నముద్దల్లా ఉండేవి. అందువల్ల నాకేమనిపిస్తూ ఉంటుందంటే కథ, వ్యాసం, కబుర్లు, నవలలు ఎంత గొప్పవైనా కాకున్నా దాన్ని చెప్పే విధానం వల్ల అవి అద్భుతాలుగా మిగిలిపోతాయి అని. చదవడంలో కంటే వినడంలో ఉండే మజా అదేగా మరి. అలా మీకు నా కబుర్లు కథలు మళ్ళీ వినిపించాలి అనుకుంటోంది నా మీ మన కబుర్లని తెలుగులోనే. ఇంకెందుకు ఆలస్యం? పాతవైనా కొత్తవిగా, కొత్తవైనా సరికొత్తవిగా అనిపించేలా వినిపిస్తా కబుర్లన్నీ తెలుగులో. సబ్స్క్రైబ్.